రామోజీపై దాడేనా ఏపీ సిఐడి వాళ్ళు ఈ రోజున రామోజీరావుని వాళ్ళ కోడలు శైలజ గారిని శైలజ గారి ఇంట్లో మార్నింగ్ నుంచి ఇది నాకు అసలు అర్థం కాని అంశం ఏంటంటే మార్గదర్శి ఇష్యూలో A1గా రామోజీరావు గారిని A2గా శైలజ కిరణ్ గారిని పెట్టి ఈరోజు ఒక 30 నుంచి 40 మంది సిఐడి అధికారులు విజయవాడ నుంచి ఒక 5 కార్లలో 6 కార్లలో వచ్చి వాళ్ళ ఇంట్లో వారిని విచారణ చేస్తున్నారు. నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే రామోజీరావు గారికి ఒక 15 రోజులుగా లంగ్ ఇన్ఫెక్షన్తో ఆయన అనారోగ్య సమస్య ఉండి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి ఆయన ఇంటికి వచ్చి ఉన్నారట. సరే ఆయన ఆ బెడ్ మీద ఉంటే సిఐడి అధికారులు వెళ్ళి ఆశ్చర్యకరమైన అంశం వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరన్నా వీడియోలు తీస్తారండి, వీడియోలు తీసి మీడియాకి ఇస్తారండి, సిఐడి అధికారులు ఎందుకు వెళ్ళారు విచారించడానికి లేదా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెళ్ళారు, అంతేగాని వీడియో తీసి మీడియాకి ఇస్తారా? ఆయన బెడ్ మీద పూనుకొని ఉండారు, ఆయన అనారోగ్యంతో ఉండారు, కావాలని పూనుకున్నారు అని చెప్పే విధంగా అధికారులు తీసిస్తారా? అట్లా న్యూస్ ఛానల్ అయితే న్యూస్ ఛానల్ తీసుకొని కెమెరా తీసుకొని వెళ్ళొచ్చు, అలా కాకుండా అలా వెళ్ళి అలా వీడియో తీసి బయటికి ఇవ్వటం ఏంటండి? ఇది ఎక్కడన్నా సిఐడి ఏదన్నా న్యాయం ఉందా? నెంబర్ వన్. నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు నాకు రీసెంట్గా చాలామందికి ఒక ఫోన్ వచ్చిందండి. ఆ ఫోన్ ఏంటంటే ఆ ఫోన్ నెంబరు రామోజీ శైలజ అని ఉండిద్ది అనమాట. దాంట్లో 0406913 2547 ఈ నెంబర్ నుంచి అందరికీ ఒక కాల్ వచ్చేసిద్ది. ఆ కాల్ వచ్చి వెంటనే దాంట్లో ఏం చెప్తారంటే మార్గదర్శి విషయంలో మొత్తం అవినీతికి పాల్పడ్డారు, మార్గదర్శి త్వరలో మూసివేయబడుతుంది, మీరు వెంటనే ఎవరైతే కస్టమర్లు ఉన్నారో మీరందరూ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వండి, మీరందరూ దాని మీద ఫైట్ చేయండి, దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవడం సిద్ధంగా ఉంటుందని మొత్తం మార్గదర్శిలో ఉన్నటువంటి ఎవరైతే కస్టమర్లందరికీ ఫోన్లు ఎవరిదో ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చి అందరికీ వాయిస్ మెసేజ్ వెళ్తుంది. మరి ఈ డేటా ఎవరి దగ్గర ఉండిద్ది? మార్గదర్శి దగ్గర ఉండిద్ది. మార్గదర్శి దగ్గర ఉన్న డేటాని ఎవరు ఇన్వెస్టిగేషన్ చేశారు? సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేశారు. మరి సిఐడి వాళ్ళు ఆ డేటాని తీసుకొని ఆ డేటాని బయట ప్రైవేట్ కన్సల్టెన్సీకి ఇచ్చి ఆ ప్రైవేట్ కన్సల్టెన్సీ ద్వారా ఫోన్ చేయిస్తారా అండి? ఇదేనా అండి? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది ఆ చట్టం చేయాల్సిన పని? సిఐడి చేయాల్సిన పని ఇదా? మార్గదర్శి డేటాని సిఐడి వాళ్ళు లేదా వాళ్ళకి చెందినటువంటి వాళ్ళు లేదా ఎవరికైనా అప్పు చెప్తే వాళ్ళు తస్కరించి దాన్ని ఇచ్చి ఫోన్లు చేయిస్తారా? ఇది ఎక్కడిది? ఇదేం సిస్టమ్? రేపు ఇలాగే ఉంటుందా? భవిష్యత్తు ఇలాగే ఉంటుందా? ఉండనిస్తారా? ఎలాగే ఊరుకుంటారా? రైట్. నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఇక దీంట్లో అసలు ఒక్క కంప్లైంట్ ఎవరైనా కానీ మార్గదర్శి సంబంధించిన దాంట్లో చిట్స్లో మాకు ఇది అన్యాయం జరిగింది, మాకు ఈ ఫ్రాడ్ జరిగింది అని ఎవరన్నా ఒక కంప్లైంట్ ఇచ్చారా? ఒక్క కంప్లైంట్ కూడా లేదు. లేదు. సరే ఎవరైతే ఇప్పుడు విచారణ చేస్తున్నటువంటి సిఐడి వాళ్ళు లేదా రిజిస్టర్ ఆఫ్ చిట్స్ వాళ్ళు ఎవరన్నా కానీ మార్గదర్శిలో జరుగుతున్నటువంటి అంశాలపైన మాకు క్లారిటీ కావాలని షోకాజ్ నోటీస్ అన్నా ఇచ్చారా? షోకాజ్ నోటీస్ కూడా మార్గదర్శికి ఇవ్వలేదు. అంటే ఏదైనా తప్పు జరిగితే షోకాజ్ నోటీస్ ఏంటి, దీని మీద మాకు క్లారిఫికేషన్ అడుగుతారు. అటువంటి నోటీస్ కూడా ఇవ్వకుండా, అటువంటిది కూడా లేకుండా, ఒక కంప్లైంట్ లేకుండా, ఒక వివాదం లేకుండా, ఒక సమస్య లేకుండా ప్రభుత్వం ఒక సమస్యను సృష్టించి ఆ సమస్య పైన కేసులు నమోదు చేసి ఆ నమోదు చేసినటువంటి కేసుల పైన మార్గదర్శికి చెందినటువంటి వారిని 4 అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకు పంపి ఎవరైతే రామోజీరావు గారిని పద్మ విభూషణ్ రామోజీరావు గారిని గౌరవనీయులైనటువంటి రామోజీరావు గారిని
ఆ పదాన్ని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నా. ఒక తెలుగువాడు ఒక ఒక కింద స్థాయి దగ్గర నుంచి ఆ స్థాయికి వచ్చి వేలాది మందికి ఉద్యోగ కల్పన కల్పించి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో, ఉమ్మడి ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యి ఒక దేశవ్యాప్తంగా ఒక పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి విషయంలో ప్రభుత్వం వ్యవహరించేటువంటి విధానం ఇదా? ఓకే, దీంట్లో అసలు ఏపీ ప్రొటెక్ట్ ఫైనాన్షియల్ డిపాజిట్స్ యాక్ట్ ఉంది. ఆ యాక్టులో వీళ్ళు ఏం చెప్పారు? ఆ డిపాజిట్స్ యాక్ట్లో దీంట్లో మనీ 475 కోట్ల రూపాయలని ప్రభుత్వం, ఎవరైతే మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బయటికి మరలించింది, మ్యూచువల్ ఫండ్స్లోకి దీన్ని డైవర్ట్ చేసింది అని చెప్పారు. ఇది వారి మీద ఉన్నటువంటి అభియోగం. చాలా అందరూ అర్థం చేసుకోవాలి అంశం. 475 కోట్ల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్లోకి డైవర్ట్ చేశారని చెప్పారు. అది వారి మీద ఉన్న అభియోగం. ఇండియన్ ఏంది ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే చిట్స్కి సంబంధించి తీసుకొచ్చినటువంటి యాక్ట్లో ఎక్కడైనా కానీ చిట్ ఫండ్స్లో ఉన్నటువంటి అమౌంట్ని, నగదుని షేర్స్లో కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ ఫండ్స్లో కానీ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఉన్న అమౌంట్ని దాంట్లో ఇన్వెస్ట్ చేయమని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో స్పష్టంగా పేర్కొంది. వాళ్ళు దానికి లోబడి మాత్రమే వీటిని దాంట్లో పెట్టారు. సరే, పెట్టారు. అది ఏపీ ప్రభుత్వం తప్పు అంటుంది. నెంబర్ వన్, అది తప్పు కానప్పుడు దాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ టూ, అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మూలధనం 2 కోట్లు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మూలధనము 2 కోట్ల రూపాయలు మాత్రమే మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. కానీ 2021 మార్చి నాటికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు దాంట్లో వీళ్ళు పొందుపరిచినటువంటి దాంట్లోంచి మనం తీసినటువంటి డేటాలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 1498 కోట్ల రూపాయల నిల్వ ఉంది. 2 కోట్లు ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడి అయితే 1498 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర నిల్వలు ఉన్నాయి. దాంట్లో నుంచి 475 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాలకు అనుగుణంగా 475 కోట్ల రూపాయలు దాంట్లోకి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెట్టారు. అయినప్పటికీ కూడా 1000 కోట్ల రూపాయల పైన 2021 నాటికి ఆ కంపెనీలో ఉంది. మరి ఆ కంపెనీ డిపాజిట్స్ యాక్ట్ని ఉల్లంఘించిందని, లేదా నిబంధనలు అతిక్రమించిందని, లేదా చట్టాలను మార్చి డిపాజిట్లు చేసిందని పెట్టడం, అటువంటి కేసులు పెట్టడం, వారిని కూడా ఆ రకంగా విచారించడం, విడివిడిగా విచారించారట, కలిపి విచారించారట, లేదా ఇంకో రకంగా విచారించారట, అంటే రకరకాలుగా వేధించేటువంటి ప్రయత్నం చేయటం అన్నటువంటిది నిజంగా అత్యంత బాధాకరం. తెలుగు ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం. అంటే ఇవాళ్ళకి కూడా ఈనాడు అనేటువంటి వ్యవస్థకు క్రెడిబిలిటీ ఉంది. ఉన్నటువంటి వాటిల్లో తెలుగు వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో క్రెడిబిలిటీ ఉన్నటువంటి పేపర్ ఈనాడు. పేపర్ కావచ్చు, ఛానల్ కావచ్చు, వారు ఆ క్రెడిబిలిటీ ఫస్ట్ ఉంది. మనం ఇక్కడ కూర్చొని కూడా ఆ మాట చెప్తున్నామంటే దానికి మన దగ్గర నిజాయితీ ఉండాలి. నిజాయితీ ఒప్పుకున్నాం మనం. మరి అలాంటి ఆర్గనైజేషన్ పైన ఇటువంటి దాడి, అంటే దుష్ట చతుష్టయం అని పెట్టి ఫస్ట్ రామోజీరావు గారిని తిట్టేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచి అయితే చేస్తున్నారో అప్పటి నుంచి వారిని ఎలా తొక్కేయాలి, ఎలా వారిని టార్గెట్ చేయాలి, ఎలా వారిని దిగ్బంధం చేయాలనేటువంటి, ఎలా వారిని వేధించాలనేటువంటి కోణంలో మొదలుపెట్టినటువంటి ఈ ప్రక్రియకి మార్గదర్శి మీద కేసులు, మార్గదర్శి మీద దాడులు, మార్గదర్శి పైన అరెస్టులు మొత్తం కూడా రామోజీరావు టార్గెట్గా ఈనాడుని నిలువరించటం కోసం, ఈనాడుని కట్టడి చేయటం కోసం జరుగుతున్నటువంటి ప్రక్రియగా భావించాలి తప్ప
మరొకటిగా భావించాల్సినటువంటి అవసరం లేదు. నెంబర్ వన్. నెంబర్ టూ, ప్రజానీకం మేల్కొనాల్సినటువంటి అవసరం, చైతన్యవంతులు, మేధావులు, సమాజ హితువు కోరేటువంటి వ్యక్తులు కూడా మేల్కొనాల్సినటువంటి సందర్భం ఆసన్నమైంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు? ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు అప్పుడు నిలబడాలి. మనిషికి అంటే ఒక కాకి కష్టం వస్తే అన్ని కాకులు వచ్చి కావు కావు అని చెప్పి నిలబడుతున్నాయి. కానీ 85 సంవత్సరాల వయసు కలిగినటువంటి రామోజీరావు గారి పైన ఈరోజు ఇటువంటి ప్రక్రియ జరుగుతుంది అంటే నిజంగా అది నిజంగా కేసు ఉంటే దాని ప్రక్రియ వేరు, నిజంగా తప్పు జరిగి ఉంటే ఈ దుష్ట చతుష్టయాన్ని మాట్లాడి లేదా ఎన్ని చేసి ఇప్పుడు చేయరు, ఇంతకుముందు ఎప్పుడో చేస్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు చేస్తున్నారు అని అంటే కావాలని చేస్తున్నారు అన్నటువంటిది తప్ప మరొకటి కాదు. ఈ చట్టం ప్రకారంగా లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారంగా, వాళ్ళు చెప్పినటువంటి 76 సెక్షన్ 76 79 ప్రకారంగా ఏ రకంగానూ దీంట్లో వారు ఉల్లంఘించినటువంటి లేవు. కానీ రాబోతున్నటువంటి ఎన్నికలు త్వరలో ఉన్న నేపథ్యంలో ఈనాడు రాసినటువంటి కథనాలు ప్రజలని ప్రభావితం చేస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో వారిని కట్టడి చేయటం ద్వారా, వారిని ఇబ్బంది పెట్టడం ద్వారా అక్కడ బ్రేక్ చేయొచ్చు అన్నటువంటి ఒక రకమైనటువంటి ఒక రాజకీయ పూరితమైనటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి అంశాలు తప్ప మరొకటి కాదు అన్నది అభిప్రాయాలు. ఇక రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఏదైతే వైఎస్ఆర్ టైంలో ఈ డిపాజిట్స్ యాక్ట్ని ఆయన తీసుకొని దాన్ని పంపించారనేటువంటి అంశం పైన సుప్రీంకోర్టులో ఈరోజుకి ఆ కేసు నడుస్తూ ఉంది. ఉండవల్లి గారు ఈ కేసు ఇప్పటికి నడుస్తూ ఉంది. కానీ మరి ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి కొన్ని పనుల్ని ఆ రోజు ఎవరైతే రామోజీరావు గారి పైన ఆ రోజు ఆయన నోటీస్ ఇచ్చి ఇచ్చేయాలని చూసినప్పుడు స్వయంగా హిందూ చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి ఎన్ రామ్ గారు ఆ రోజు సోనియా గాంధీ గారికి చెప్పి ఈ ప్రక్రియను ఆపివేశారు. రైట్, ఒకసారి స్మాల్ బ్రేక్. ఓకే, ఇది ఆపివేశారు. సరే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. సరే, దీని గురించి మళ్ళీ చూద్దాం, మాట్లాడదాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.